డిసెంబర్ నుంచి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులు ప్రారంభమవుతాయన్నారు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నామని చెప్పారు మంత్రి. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడాయ్ సౌత్ ఖాన్ 2024 సదస్సులో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. నిర్మాణ రంగ అభివృద్దికి అధికారులతో సమీక్షిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో అనుమతుల విధానానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బిల్డర్లకు సత్వరమే అనుమతులు మంజూరు చేసేందుకు ఓ సాఫ్ట్వేర్ను తీసుకొస్తామని వెల్లడించారు మంత్రి నారాయణ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడా రాజధాని అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రజలకు కొంత ఊరట లభించే ఆ మాట చెప్పారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొదలైన రోజు నుంచి కూడా నేటికి కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏందనంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా పెద్దగా నవ్వుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మీ రాజధాని ఏదంటూ కూడా పక్క రాష్ట్రాలను అడుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మౌనంగా తలదించుకునే ఆ పరిస్థితి. దాదాపుగా సిగ్గుచీట అనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కి ఆ రాజధాని ప్రాంతం ఏందనేది తెలియని పరిస్థితి. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మూడు రాజధానులు అంటూ కూడా ఆ రాజధాని ప్రాంతాల్ని మూడు రాజధానులుగా విభజించారు. విభజించిన నేపథ్యంలో మొదటగా ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ఎన్నిక చేశారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అనే నేపథ్యంలో రాజధాని ప్రాంతాన్ని మూడు ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఏ కోసాన ఏ మూలను కూడా రాజధాని ప్రాంతం అడుగు కూడా అభివృద్ధికి ముందుకు నోచుకోకపోగా గతంలో చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేసిన చాలా వరకు రోడ్లు కానీ అక్కడ ఉన్న రాజధాని అభివృద్ధికి సంబంధించిన సామాగ్రి కానీ ట్రక్కులు కూడా అందరూ దొంగిలించుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే నేడు మూడవసారి ఆంధ్రప్రదేశ్ కి విడిపోయిన తర్వాత మూడవ ముఖ్యమంత్రిగా రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు, అలాగే మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమితో టైఅప్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రంలో మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి రాజధాని ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా గత బడ్జెట్ లో దాదాపుగా 15,000 కోట్ల అభివృద్ధి కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తీపి కబుర్లు చెప్పారనుకోవచ్చు. గత 11 సంవత్సరాలుగా అభివృద్ధిని అమరావతి రాజధాని ప్రాంతంగా అభివృద్ధి మొదలయ్యే అవకాశాలు, సూచనలు అయితే గట్టిగా కనపడుతున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా వీటిలో చూసుకుంటే డిసెంబర్ నెల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కూడా మంత్రి నారాయణ వెల్లడించారు. పూర్తిగా కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించి అయితే నాగేశ్వరరావు మంత్రి మాట్లాడుతూ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ 60,000 కోట్ల రూపాయల వరకు అవ్వచ్చు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి విషయం కదా. అంటే గతంలో మాట్లాడినప్పుడు తొలుత ఏవైతే మేజర్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని నిర్మిస్తాం, ఈ 5 ఏళ్లలో వాటిని కంప్లీట్ చేస్తాం, మిగిలింది తర్వాత చూస్తాం అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే ఈ 60,000 కోట్లు వాటికి అనుకోవాలా? ఇన్ కేసు నిజంగా 60,000 కోట్లే గనక అంటే చాలా పెద్ద మొత్తం కదా. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు అమరావతి కోసం అంటూ కూడా వైసీపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, ఏ రకంగా చూడొచ్చు ఈ అంశాన్ని? ఏదైతే రాజధాని ప్రాంత నిర్మాణం కోసం 60,000 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. అయితే
రాజధాని ప్రాంత నిర్మాణాల కోసం ఈ 60,000 కోట్లు అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎప్పుడైతే రాజధాని ప్రాంతం ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టి వాళ్ళ ఇళ్ళు నిర్మాణాలు జరుగుతాయో వాళ్ళ ఇళ్ళ నిర్మాణాలు జరిగిన దగ్గర నుంచే ఆ చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారులు, పెద్ద వ్యాపారాల నుంచి పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి ఆర్థిక వనరులు మొదలవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మొదట రాజధాని ప్రాంతంలో ఇళ్ళు నిర్మాణాలు చేపడతామని, 100 రోజుల్లోపు ఈ నిర్మాణాలు కూడా పూర్తి చేసి ఆ పేద మధ్యతరగతి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు పూర్తిగా అమరావతిలో తిరిగే వెసులుబాటు కానీ, అమరావతిలో నివసించే వెసులుబాటు కానీ కల్పించిన ఆ సమయంలోనే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందింది అనేది తమ దృష్టికి వచ్చిందని, పూర్తిగా దాని మీద ఆ దృష్టి సాధించి అడుగు ముందుకేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఈ నేపథ్యంలోనే మొదటగా రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నిర్మాణాలు చేపట్టి వాళ్ళు అక్కడికి ఆ నివసించే వెసులుబాటు కల్పించి వాళ్ళకి పూర్తిగా మౌలిక వసతులు, మంచినీటి వసతులు కానీ, ఆ విద్యుత్ వసతులు కానీ, రోడ్లు వసతులు కానీ, ఆ సైడ్ కాలువల నిర్మాణం కానీ, పూర్తిగా కూడా బళ్ళు గుళ్ళు లాంటి పూర్తి మౌలిక వసతులు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఆ పేద మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళు వచ్చి వాళ్ళు నివసించిన తర్వాత, అలాగే ఏదైతే రాజధాని ప్రాంతంలో ఆ వ్యాపార సముదాయాలకు సంబంధించి ఆ కట్టడాలు మొదలైన తర్వాత మాత్రమే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందిద్దని ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో ఈ 45 రోజుల్లో కూడా పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో రాజధాని నిర్మాణ ప్రాంతం పేద మధ్యతరగతి కుటుంబీకుల నివాసాలు ఏర్పరిచిన తర్వాత మాత్రమే ఆ అభివృద్ధి సాకారం అవుతుందన్న నేపథ్యంలో పూర్తిగా ఆ రాజధాని ప్రాంత నిర్మాణాలన్నీ కూడా ఒక పక్క ఆ పేద మధ్యతరగతి నిర్మాణాలు, మరో పక్క ఏదైతే వ్యాపార సముదాయానికి సంబంధించి కూడా పారిశ్రామిక ఓడలు ఎవరైతే ఉన్నారో ఆ పారిశ్రామిక ఓడలు కూడా గత 20 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు రోజుకు ఒకసారి ఆ రాజధాని ప్రాంత నిర్మాణం గురించి ఖచ్చితంగా రోజుకి 1-2 గంటల సేపు డేటికి కూడా చర్చిస్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఆ దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వాళ్ళ అందరితో కూడా ఆ చర్చలు జరుపుతా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పారిశ్రామిక ఓడల అభివృద్ధి కానీ, పారిశ్రామిక ఓడల నిర్మాణం కానీ చేపడతా ఉన్నారు. అలాగే ఏదైతే పూర్తిగా కేంద్ర సహకారంతో మెట్రో ట్రైన్లు కూడా నిర్మించే వ్యవహారం కానీ రాజధాని ప్రాంతంలో ఇప్పటికి కూడా ఇప్పటికే ఉన్న దాదాపుగా 50 గ్రామాల పైన ఉన్న 50 గ్రామాలకు కూడా ఒక్క ట్రైన్ ఫెసిలిటీ కూడా లేని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా దక్షిణ మధ్య రైల్వే సహకారంతో కూడా రైలు ప్రాజెక్టు నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ఈ నిర్మాణాలు ఇప్పటికే ఏదైతే ప్రధాన భవనాలు ఉన్నాయో, సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఆ భవనాల పునాదుల దగ్గర పూర్తి స్థాయిలో నీరు చేరడం, వాటి పటిష్ట మీద నిపుణులు కూడా వచ్చి పర్యవేక్షించినటువంటి పరిస్థితి కదా, వారి నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. అంటే డిసెంబర్లో పనులు ప్రారంభిస్తామంటే డిసెంబర్ లోపు మొత్తం ఈ ప్రక్రియలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే అమరావతి ప్రాంతం అయినా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి అయినా, అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నింటిలో కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు మొదటగా ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలోనే దాదాపుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాష్ట్ర సెక్రటరీలు, అలాగే రాష్ట్ర అధికారులు, అలాగే సచివాలయ సిబ్బంది, అలాగే పోలీసు డిపార్ట్మెంట్, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన సెకండ్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ ఉద్యోగులు అందరికీ కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో 90% ఇళ్ల నిర్మాణాలు మొత్తం కూడా పూర్తయిన నేపథ్యం, ఈ 90% ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో మొదటగా రాష్ట్ర అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు, అలాగే జర్నలిస్టు ఖాళీలు కూడా నిర్మాణాలు చేపట్టే దశలో ఉండగా, పూర్తిగా నిర్మాణాలు అయిపోయిన దగ్గర కూడా కొత్త గొప్ప పెయింటింగ్ వేసి అధికారులను లోపలికి పంపించే క్రమంలో చంద్రబాబు నాయుడు దిగిపోయారు. అదే ప్రాంతంలో నేడు జంగిలీ క్లియరెన్స్ అంటూ కూడా మంత్రి నారాయణ శుభ్రపరిచే కార్యక్రమం చేశారు. దాదాపుగా జంగిలీ క్లియరెన్స్ ఇప్పటికీ 45-50 రోజుల నుంచి కూడా రాజధాని ప్రాంతంలో జంగిలీ క్లియరెన్స్ ప్రతిరోజు కూడా వందలాది వాహనాలతో జరుగుతున్నాయనంటే రాజధాని ప్రాంతం ఎంత పెద్ద ఎత్తున కూడా పాడైపోయిందని మనకు అర్థమవుతా ఉంది. జంగిలీ క్లియరెన్స్ అయిన అనంతరం కూడా ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర రాజధానికి సంబంధించిన ముఖ్య అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే రాష్ట్ర ముఖ్య నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా అపార్ట్మెంట్లలోకి దిగే పరిస్థితి ఉంది. వారు దిగిన తర్వాత మిగతా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం రూట్ మ్యాప్ వేస్తున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది.